यादाद्री भुवनगिरी जिल्ला बोम्मल रामारा मंडलम मुनीराबाद ग्रामं समस्याल सुडिगुंडंलो चिक्कुकुंदे। तेलंगाणा राष्ट्रं एर्पडि 6 संवत्सराल गडुस्तुन्न आ ग्रामं इंतवरकु एटुवंटि अभिवृद्धिकि नोचुकोलेदु। कनीसं ग्राम पंचायती भवनं कूडा सरिगा लेदु। हैदराबाद नगरानिकि कूतवेटु दूरंलो उंडे ई ग्रामंलो कनीसं मंचिनीटि सौकर्यं सैतं लेकपोवडं विचित्रं। ग्राम सर्पंच पात्र आमे भर्ते निर्वहिस्तुन्नारनि बलमैन आरोपणलु विनिपिस्तुन्नायि। ग्रामाभिवृद्धि कुंटुपड़ानिकि सर्पंच भर्त तीरे कारणमनि बाहटंगाने विमर्शलु वेल्लुवेत्तुतुन्नायि। కబ్జాల పర్వంలో మునీరాబాద్ గ్రామం ముందు వరుసలో ఉంది। యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో ఉన్న ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది। గ్రామ సర్పంచ్ హారిక గ్రామ సమస్యలపై దృష్టి సారించకపోగా పెత్తనమంతా తన భర్తకు దారాదత్తం చేసిందని ఆరోపణలు వెలువడుతున్నాయి। సర్పంచ్ నామమాత్రంగా విధులు నిర్వహించి భర్తకే బాధ్యతలు అప్పగించడంపై గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు। అక్షరాస్యులు చిన్నా చితకా పనులు చేసుకునేవారు బడుగు రైతులు కూలీలు ఈ గ్రామంలో అధికంగా ఉన్నారు। ఇక సమస్యల విషయానికి వస్తే గ్రామంలో లేని సమస్య లేదు। గ్రామ పంచాయతీ సరఫరా చేసే నీరు కాలుష్య కారకంగా ఉంటుంది। సర్పాలు సరీసృపాలు బల్లులు మృతదేహాలతో పాటు చెత్తచెదారం మంచి నీటితో కలిసి వస్తున్నాయంటే రక్షిత మంచి నీరు ఎంత సురక్షితంగా ఉందో అర్థం చేసుకోవచ్చు। పారిశుద్ధ్యం పడకేయడం ఇక్కడ కామన్ విషయం। డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు। మురుగునీరు రోడ్ల మీద పరుగులు పెట్టడం ఒక్కోసారి నల్లాల గుండా వచ్చే మంచినీటిలో కలుషిత నీరు కలవడం ఇక్కడ పరిపాటే। పల్లె ప్రగతి కార్యక్రమానికి గ్రామంలో చెల్లయ్యిందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు। శిథిలావస్థకు చేరిన ఇళ్ల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని అందులో నివసిస్తున్న వారి బతుకులు దినదిన గండంలా తయారయ్యాయని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు। పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న ఓ ఇంట్లో వితంతు మహిళ తన ఇద్దరు పిల్లలతో బిక్కుబిక్కుమని జీవనం సాగిస్తుంది। ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికి ఇంటి వెనుక భాగం కూలిపోయింది। ఇలాంటి సంఘటనలు చూస్తూ కూడా గ్రామ సర్పంచ్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు। కనీసం భవనం లేదని రేకుల షెడ్డులోనే పంచాయతీ కార్యకలాపాలు సాగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు। గ్రామంలో ప్రతి నెల నిర్వహించే గ్రామసభలో సర్పంచ్ నామమాత్రంగానే హాజరవుతున్నారని చెప్పారు। సర్పంచ్ భర్త లక్ష్మారెడ్డి మాత్రమే సర్పంచ్ గా వ్యవహరిస్తూ అన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు। గ్రామ సమస్యల గురించి కాకుండా నిదులు నియమకాల గురించి మాత్రమే ఆయన మాట్లాడతారని విమర్శించారు। గ్రామ యువకులు ఎవరైనా గ్రామ సమస్యల గురించి ప్రశ్నిస్తే వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు వాపోయారు। ప్రభుత్వ అధికారులు సర్పంచ్ భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారని ప్రజా సమస్యలను విస్మరించడంలో అధికారులు సైతం ప్రజా ప్రతినిధులకు తీసిపోవడం లేదని గ్రామస్తులు అన్నారు। గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి మినిస్టర్ గా ఉన్న కాలంలో వేసిన చేతిపంపు అప్పటి గ్రామ పంచాయతీ నిర్మించిన నల్లభూమి సైతం కబ్జాకు గురైందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు। మహమ్మారి
మహమ్మారీ ఉద్రుతంగా విస్తరిస్తుంటే కనీసం శానిటేషన్ చర్యలు చేపట్టడం గాని క్వారంటైన్ లో ఉన్న వారికి కనీస వసతులు గాని కల్పించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్పంచ్ విధులు నిర్వహించేలా చూడాలని గ్రామ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు।